ఎన్నికలు అయిపోయాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బంద్ చేద్దామన్నారు ఎంపీ బండి సంజయ్. ఆరోపణలను పక్కన పెట్టి అభివృద్దిపైనే ఫోకస్ చేద్దామన్నారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామంలో అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ఇక పట్టణాలు అభివృద్ది చెందితేనే రాష్ట్రం దేశం అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. సిరిసిల్లతో పాటు వీర్నపల్లి, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో ఎంపీ నిధులతో చేపట్టే అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. సిరిసిల్ల మున్నూరు కాపు సంఘం ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు బండి సంజయ్. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ది సంక్షేమ పనులను దృష్టి చేస్తూ విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సంక్షేమ అమలు విషయంలో కానీ, వివిధ ప్రజల ఆల్కొడు విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇలా అన్ని రంగాల్లో ఒక ప్రణాళిక బద్దంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచనతో ఉంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మన నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తే గ్రామాలు అభివృద్ధి అంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర అభివృద్ధి అంటేనే ఈ దేశం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో ఒక విశాల తిరుపతి ప్రభుత్వం. దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు, విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, నేషనల్ హైవే విషయంలో కానీ తప్పకుండా నా వద్దు కృషి చేస్తా. అనేక స్కీమ్స్ పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేసే విధంగా, అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేస్తా చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పనులను సృష్టి చేస్తూ విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సంక్షేమ అమలు విషయంలో కానీ, వివిధ ప్రజల ఆల్కొడు విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, అన్ని రంగాల్లో ఒక ప్రణాళిక బద్దంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ